గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద మండల శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్థానిక వృద్ధాశ్రమంలో పండ్లు పాలు పంపిణీ చేశారు. తమ నేత ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తుందని, అధికార పార్టీ దురాగతాలను ఎండగడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పరశురాములు, జిల్లా కార్యదర్శి తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, గంగస్వామి, లచ్చయ్య, సత్యం, సురేష్, పవన్ గౌడ్, కిషన్ గౌడ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ పనుల్లో ఎన్నో పనులున్నా కానీ పనులను పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ ఇంతపాటి కార్యకర్తలు వచ్చి ఈ విధంగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ఇంకోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరుల స్థూపం వద్ద కేక్ కట్ చేసుకొని, అదేవిధంగా వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ, అదేవిధంగా బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మండల కాంగ్రెస్ పక్షాన, కార్యకర్తల పక్షాన, గంభీరావుపేట ప్రజల పక్షాన తెలియజేసుకుంటూ వారు రానున్న రోజుల లోపల ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయో దానికి వ్యతిరేకంగా ప్రజల్లో మమేకమై కార్యకర్తలు నూతన రసాన్ని నింపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశ ఏదైతే ఉందో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఆర్మిషల్ కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కార్యోన్ముఖులై వారు చెప్పేటువంటి అడుగుజాడల్లో నడిచి రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ దేశంలో కార్యకర్తల పక్షాన హృదయపూర్వక జన్మదినోత్సవాన్ని తెలియజేస్తూ వారు ఇరన్ని ఇలాంటి పుట్టినరోజులో ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ గంభీరావుపేట శ్రీ సీతాసామరావు వారి యొక్క ఆశీస్సులు, ఆ అల్ల ఆశీస్సులు వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాం.